హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం. ఇప్పుడు బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను, వాటర్ పోసి కడిగేసుకున్నాను. ఈ వాటర్ని ఉంచేద్దాం. కడిగి పెట్టుకున్న కందిపప్పులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ ఎంత వాటర్ వేసుకున్నాను. ఇందులోనే ఒక రెండు మూడు బీరకాయలు పొట్టు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక పావు కేజీ ఉంటాయేమో. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలండి. ఇందులోనే కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కాస్త కారం వేసుకున్నాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాం. స్టవ్ వెలిగించి మూత పెడదామండి. ఒక 5 విజిల్ రానిద్దామండి. ఈ ఆవిరంతా పోయాక ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఎలా ఉడికిందో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేద్దామండి. ముందుగానే వేస్తే పప్పు ఉడకదండి, అందుకే ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పప్పు ఉత్తిపెట్టి నింపుకుందాం. చూసారు కదండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. తాలింపు వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. వేడి చేసుకుందాం. ఈ వేడైన ఆయిల్లో ఎండుమిరపకాయలు వేద్దామండి. ఒక 4-5 ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆవాలు కూడా వేసేద్దాం. కచ్చా పచ్చడి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, వేసి వేయించుకున్నాం. ఇందులోనే ఒక ఉల్లిపాయ మొత్తం కట్ చేసుకున్నది కూడా వేసేద్దాం. ఇలా అన్ని త్వరగా వేపుకోవాలండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేద్దాం. మొత్తం వేగిపోయాయని కరివేపాకు ఎక్కువ వేగనివద్దండి. ఇందులో పప్పు వేసేద్దాం. ఇది పెట్టుకున్న పప్పు వేసేద్దాం. తాలింపు వేశాక కొంచెం ఇలా ఉడకబెట్టాక దించేద్దామండి. చూసారు కదండి ఏముందిలే, ఎంతో ఈజీగానే ఉంది అనుకోవచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్.